అదే నేను అడుగుతున్నా, నువ్వు ఎక్కడికి? ఐశ్వర్యం పిలిచిందిరా? అదే పిచ్చోడా, పిలిచింది నన్ను. ఎన్నిసార్లు చెప్పాలరా? తెల్లపంది మీరిద్దరు ఇలా కొట్టుకుంటున్నారని ఒక నిర్ణయానికి వద్దామని డిసైడ్ అయ్యాను. ఊరికే వేటగాడు. మా అన్నకే దారం వచ్చిందిరా. మావయ్య, మీరిద్దరు చిన్నప్పటి నుంచి నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. నేను ఇప్పుడు చెప్పబోయే విషయం విని మీరిద్దరు బాధపడకూడదు. నేను ఒక అతన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. చాలా ఐశ్వర్య ఈ సస్పెన్స్. మా ఇద్దరు ఎవరు లవ్ చేస్తున్నా చెప్పు. వాట్? అది కాదు మావయ్య, నేను మాట్లాడేది మీ ఇద్దరి గురించి కాదు, వేరే అతని గురించి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఐశ్వర్య? అవును మావయ్య, మన మిల్లో పనిచేస్తున్నాడే గౌతమ్, అతన్నే నేను ప్రేమిస్తుంది. మీరిద్దరే ఎలాగైనా మమ్మల్ని కలపాలి. చివరికి బ్రోకర్నే చేసింది. ఎందుకవుతున్నారా? ఇంత చండాలమైన ఫేస్ పెట్టుకుని నిన్న అమ్మ ఎలా లవ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేసేవరా? ఎందుకు నవ్వుతున్నావురా? నా సంగతి ఓకే, నేను బాగోను, నన్ను లవ్ చేయలేదు. నీకెందుకురా? గుమ్మడికాయలు ఉంటావు, బుక్కలు వేసుకుని బుజ్జిగా ఉంటావు. నిన్నే లవ్ చేయలేదు, నన్ను ఎందుకు లవ్ చేస్తుందిరా? ఎందుకు మీరిద్దరు మళ్ళీ కొట్టుకుంటున్నారు? నా లవ్ ని గౌతమ్ ఓకే చెప్పేలా మంచి ఐడియా ఇవ్వండి. నేను చెప్తాను కదా. అక్కడ అడిగింది ఒక ఐడియానేరా, దానికి కూడా చెప్తావా? చెప్పు, నువ్వే చెప్పు. ఐడియాలన్నీ వెంటనే రావు, అర్థమైందా? వన్ డే టైం ఇవ్వు, చెప్తాను పద. సరైన ముక్క పడలేదురా. ఇదిగురా తీసుకో. ఎరా, డబ్బులు ఇస్తాను, కాలు పడతావా? 10 రూపాయలు ఇస్తా చేస్తానన్న. అసలు నేను మిమ్మల్ని ఒక ఐడియా అడిగి ఎన్ని రోజులైంది, ఏం చేశారు? గౌతమ్ నా లవ్ ని యాక్సెప్ట్ చేయడం కోసం మిమ్మల్ని ఒక ఐడియా అడిగానా? ఏమైంది, అసలు ఆలోచించారా? ఐడియా ఎన్ని కావాలి? చాలా ఉన్నాయి. ఒకట, రెండా, ఒకటి, ఒకటి ఐడియా. ఇది చూడు, తను చూడగానే నీకు తెలియకుండా వచ్చిన పవర్ వచ్చి ఆకాశం వర్షం దిట్టుకి దించి. అరే, ఒక ఐడియా సిమ్ కొనిస్తే తనకి ఐడియాలు వస్తాయేమో. ఒక్క ఐడియా కూడా చెప్పలేకపోతున్నారు, సిగ్గు లేదు. నేను థియేటర్లో ఎన్ని సినిమాలు చూసినట్టావా? ఒక్క ఐడియా ఇవ్వన్నా. ఇదిగో, నేను ఎన్ని సినిమాల్లో చూశానో, ఒక హీరోయిన్ ఒక హీరోని ఏ విధంగా పడేస్తుందో దాంట్లో నుండి ఒక ఐడియాని తీసుకొని వదిలేద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను గౌతమ్, నువ్వు ఐశ్వర్యం. ఓకే, సపోజ్ రేపు గౌతమ్ గారు పొలాల దగ్గరికి వస్తే నువ్వు అతనికి దగ్గరగా వెళ్ళి, దగ్గరగా వెళ్ళగానే అతను నేను అవాయిడ్ చేస్తాను.
నువ్వు కూడా అవాయిడ్ చేస్తున్నట్టు అలా దగ్గరికి వెళ్ళిపోయి 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 మీదకి వెళ్ళిపోయి గట్టిగా పట్టుకొని పడుకో. కింద పడిపోగానే మీద పడతావో కింద పడతావో ఎలాగైనా సరే టైం చేసి వదిలే. ఎటువంటి మొగాడైనా సరే ఓకేనా? వినోదనే నాతో చెప్పాడు. గౌతమ్, నీకన్నా వయసులో పెద్దవాణ్ణి, ఇవి చేతులు కాదు కాళ్ళనుకో. నా చెల్లెల్ని పెళ్లి చేసుకో, నీకేం కావాలన్నా నేను చేస్తాను. ఐశ్వర్య గురించి నీకు తెలియదు గౌతమ్, దయచేసి పెళ్లి.